నమస్తే రాయవలన్న. నమస్తే నమస్తే. ఏం పని పడ్డది? ఇంటికైనా ఇంటికాడ లేవు, వదిన అడిగితే గడ్డి కొయ్యవేయండు అన్నది. అదే చూసుకుంటా చూసుకుంటా వచ్చిన ఈడదాకా. ఫోన్ చేస్తే అయిపోయి ఈడదాకా వచ్చినావు? అది ఫోన్ చెప్పే విషయం కాదే, కొంచెం నీతోనే పర్సనల్గా మాట్లాడమని ఈడదాకా వచ్చిన. అంత పెద్ద ముచ్చటేంది ఈడదాకా వచ్చినావు, ఫోన్లు చెప్తే అయిపోవు. జయిచ్చాల షాప్ పెట్టిన విషయం నీకు తెలిసేనా? షాప్ పెట్టేదాకా పైసలు ఉన్నాయి, షాప్ పెట్టినాక కొంచెం సామాన్ ఎక్కదాకా తేవాలని కొంచెం పెట్టుబడికి పైసలు అవసరం పడ్డాయి. మరి అదే నేను అడుగుతాను వచ్చిన, నువ్వు తప్పవాలి నాకు. ఓ లక్ష రూపాయలు ఇట్లుంటే చూడలేవే అంత, నాకు నువ్వేనే ఆదుకునేది. ఇక పైసలు వనసేజనే ఇప్పుడు ఏడున్నాయి, ఒక్క రూపాయి కూడా దొరక ఇప్పుడు ఎట్లా? ఏం కథ ఎట్లనే చేసి చూడు, నువ్వే నువ్వు తప్ప వాళ్ళు ఉన్నారు నాకు వాళ్ళు చూస్తారు ఎట్లనే చేసి కొంచెం చూడలేవే. మరి మొన్ననైతే ఇక సుధాకర్ రెడ్డి దగ్గర ఉన్నాయని అంటే మరి ఉన్నాయో లేవో అడిగి చూస్తా. అబ్బా అబ్బా బద్దం తగదు కదా అబ్బా, చూడే చూడే చూడు ఉన్నాయన్న కదా చూడు. ఇక నాకు ఎట్లా చేసి నువ్వు పైసలు ఇచ్చినట్టు కావాలి కదా, పోదాంపా అడిగైతే చూస్తా. పోదాం 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 అడిగి చూద్దాం. ఈ గడ్డి కోసేదాకనే నాకు ఏ గడ్డి లేదు బిడ్డి లేదు నడు, నాకు పైసలు కావాలి కావాలి. కొడలైతే పట్టుకో తావు. మరి ఉన్నాడు ఇంటికాడ, మరి పోయాయితే చూస్తాం. మరి ఏ ఉంటాడు, ఎటు పోతాడు, ఎటు పోడు, ఇంటికాడే ఉంటాడు. ఏమో నాకు ఎట్లా చేసి నాకు ఇలా పైసలు ఇచ్చినప్పించినోడు కావాలి. చెప్పరాదే అబ్బా పోదాం, నాకు ఇలా పైసలు ఇప్పించినోడు కావాలి నాకు మొత్తానికి. ఎటు పెట్టి పైసలు ఇప్పించినోడు కావాలి. సరే మరి పోనైతే పోంపా. ఏ నువ్వు బాధపడకే రావాలన్న, ఎట్లా చేసి ఆయన దగ్గర ఇప్పి నీ పత్రాల తరఫున. నీకు ఎందుకే బాధ, నేను కడతా, నేను కట్టకపోతే చూడు నేను ఎస్తుంటే తెలియదా నీకు. మరి అసలు మోపుకు మాత్రం పైసలు అందియాలి, అందియకపోతే పోతుంది. ఇస్తానే పైసలు ఎటు పోతే నీకు నా మీద నమ్మకలే అని ఎంత నమ్మకం లేకుండా ఉన్నావా? నమ్మక లేదంటున్నా కానీ అట్లా మాట తప్పద్దు అన్నట్టు. ఇక మరి ఫోన్ అయితే పోదాంపా. ఏ నీ బండి ఎందుకు, నా బండి పోదా, నేను తీసుకొచ్చి దిస్తాను నేను మళ్ళా. నా బండి పోదా, బండి ఎప్పుడు వస్తాం ఇటు. ఏ నేను తీసుకొచ్చి వడగొట్టేస్తా దా బండి ఎక్కు, నా బండి ఎక్కు దా ఇట్లా బండి ఎక్కువ అంటే గుర్తు ఏమన్నా బండి ఉంది కదా అని. రెండు రెండు బండ్లు ఎందుకు? బాబు నమస్తే, ఉన్నావా? నమస్తే. పని వాడచ్చారే చిన్న ఒక పని ఉండేనే అందరు పోసారు. మరి పోసారు వస్తాను. ఇక మొన్నదాకా అట్టిన బయట ఉండే కత్తి, ఇక కట్టిన అక్కడ ఉండగానే ఏం పని పడి వచ్చిన విన్నారు రావు. కొన్ని పైసలు అవసరం పడే నీ దగ్గర ఏదైనా దొరికితే నచ్చిన బయట వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ దగ్గర దొరికితే వాళ్ళ దగ్గర మనసించాను కదా ఇప్పుడు, అందుకోసం అని వచ్చినాం. ఏమో పైసలు ఏమైనా వచ్చినా మొన్న నీళ్ళు కడితే ఇప్పుడు ఏమైనా పైసలు ఇప్పుడు లేవు కదా బాపు. నీ దగ్గర లేవా కొన్ని చూడే ఎట్లన్నా, యోగి పిల్లని కొన్ని పైసలు అవసరం పడ్డాయి. జైతే చాప్ పెట్టిండు, ఆ పెట్టుబడి కోసం అడుగుతాడు. నీకెందుకు నేను ఇస్తా కదా పైసలు లేదు కదా ఈయనక. ఈయనకే ఈ పిల్లానికి జైతే చాప్ పెట్టిండట, పెట్టుబడి పైసలు కావాలంటుండు. మన కన్నం కట్టి పిల్లాడైనా ఇంటాడు తిరుగుతుడు, మన కన్నం కట్టి ఉంటాడు కదా. ఎటు పోతే పైసలు ఏ పిల్లాడైనా ఎప్పుడు చూడలేదు. నీకెందుకు బాధ, అది నేను కదా నేను ఇస్తుంది, నువ్వెందుకు టెన్షన్ మాత్రం. ఏ పడి ఒక లక్ష రూపాయలు కావాలి. సరే నీచి కదా, నాచి కుదరే కొంచెం చూడు. మన ఏమైతే చూడలేదు నీకెందుకే బాబు, నేను ఇస్తాను. ఆ పిల్లాడు మన కన్నమూడి పిల్లాడు ఇటు మనం పట్టింది కాబట్టి ఆ పైసలు బాధ్యత నాది, నేనే ఇస్తా. నీకెందుకు నువ్వు టెన్షన్ పడకు రెడ్డి సాబు. నీకెందుకే బాధ, నీకు అడతా పైసలు కొంచెం ఇయ్యరాదే. ఏం నాకు తెలియదు, చిన్నప్పుడు చూసింది నేను, ఇప్పుడు ఇదే పెద్దగాను నాకు తెలియదా ఇస్తుంది. మరి బాధ్యత మీద ఉంటుంది సరే. నారాజు పైసలు నామకం చూసి ఇస్తుండు, మాట బయట పడకుండా తెచ్చి కట్టాలి. విన్నావా? నీకెందుకే అన్న, నేను బాగా మాట బయట పడకుండా నీకు మాట రాకుండా చేసి కడతా, పైసలు ఎట్టుపోతాయి నేను చూసుకుంటా నీకు ఎందుకు బాధ. అబ్బా అది ఆ మాట మీద ఉండాలి కదా. ఎటువో ఎటువో పైసలు ఎటువో నేను కడతా నీకు ఎందుకు బాధ. అదే ఇవాళ
పైసలు నా మాట ఇచ్చేయండు, ఇక మాత్రం నోట్ల మాట బయట వాళ్ళంతా తెచ్చి మాత్రం ఇవ్వాలి. ఇవి మనసించాలో తప్పుడే కష్టం. ఏదో ఇలా బయట పోయింది కాబట్టి ఉన్నాయి ఇచ్చేయండి, అది మాట నమ్మకం. ఇక మరి కాయన రాస్తాను. ఏ మా మా పిల్లడే బయట పిల్లలు రావాలి రాపిద్దాం. మరి బయట వాళ్ళు ఉండగా వాళ్ళు చూడు, మా మేము డబ్బులు ఇచ్చి మేము కాయలు కరెక్ట్ కాదు. అయితే బయట పిల్లలకి వాళ్ళు సరే మరి తోలకత్తా. మాధవ్ రారా, ఇది ఒక కాయన కాదు. సాక్షనే ఉంటామని ఆయన పేరు రాయ్ నాగరాజు. ఆయన పేరు నాగరాజు రాయ్. నమస్తే బాపు. నమస్తే. ఏం చెప్తారు? ఏం లేదు బాపు, ఇది బర్రెను ఇలా కట్టేసి ఇంత గడ్డేద్దామని ఎండ కొడుతుంది. తిన్నావా? ఏ ఇంకా తినలే, ఇక పోయి తింటా. మరి టైం దగ్గర పడ్డా చూద్దాం. మీరు ఇంత చెప్పని దగ్గర పడ్డా పడ్డది. మీరు అటు చూడంగా సంవత్సరం అయిపోయినా రోజులు ఏమన్నా అటు చూడంగానే గడిచిపోవట్టి. నువ్వు చెప్పు మరి, నాకు కూడా పైసలు అవసరం ఉంది. సరే సరే చెప్తా, తిని చెప్పి తయారు చేయమని చెప్తా. చెప్పు మర్చిపోకు మరి. సరే సరే. హలో వెంకటేష్. బాగున్నా. మంచి మంచి నేరా. ఏం చేసుడు ఉంది, చాపడి పెట్టినా మంచి నడపలేదు. అంత 5 లక్షలు అప్పు అయింది, అదే ఉన్నది బాధ. ఏ మంచిని చేసినా అంత చేసినా కానీ ఏదో కొంచెం బాగా కాంపిటీషన్ బాగా అయింది. షాపులలో ఏ బిజినెస్ పెట్టినా గట్లా ఉన్నది, కాంపిటీషన్ బాగా నడుతుంది. అంత కాంపిటీషన్ దందాలు ఉన్నాయి. అరే ఏం చేసాడు అని అర్థమవుతుంది. బాకీలు బాగా అయినాయి. మంచి నడుతుండేది, అంతా మంచి నడిచింది కానీ. సరే సరే కట్ చేసి, ఫోన్ కట్ చేసి మళ్ళీ చెప్తాను. కట్ చేయి. నాగరాజు వ్యవసాయం అంత మంచిదేనా? అంత మంచిదే నాగరాజు. నేను ఇంటికేనా? ఇంటికి వస్తే లేవు నువ్వు. ఇంకా 5 రెండింది మరి, అది మరి ఏదైనా చేసి కట్టాలి కదా. ఇక ఏ కడదాం. ఎప్పుడు కదా? అయ్యో ఇంకా వారం 10 రోజులు ఉన్నట్టుంది కదా. దగ్గర పడది బాగా రోజు కడదామే. కడదాం. ఎటు పోతే పైసలు కడదాం. అవు ఇంత వారం 10 రోజులు కానీ ఎక్కడైనా ఒకటి తీసుకొచ్చి కడదాం. ఇక వాయిదా లేదు, వాయిదా దగ్గర పడ్డది. ఆ పైసలు కట్టేయాలి అన్నా. కడదామే. ఇంకా 5 రోజులు 10 రోజులు ఉన్నట్టున్నది. ఇంత 5-10 రోజుల వరకు తీసుకొచ్చి కడదాం. అది ఏది నోట్ల మాట బయట పడకముందు అవి కట్టేసుకోవాలి.
ఎందుకంటే ఆ బాబు నా ముఖం చూసి ఇచ్చిండు. సరే సరే కడదాం కానీ తయారు చేయి కానీ మరి ఏమి చేయాలి షాపుకోలే. ఏ షాపుకోదా అంటే మా నాన్న పొలం కాడికి పోయి కరెంట్ పెట్టామన్నాడు. పొలం పంటానికి వచ్చింది కానీ కరెంట్ పెట్టడానికి వచ్చిన పోతా షాప్ కోతా. ఇట్లానే పోతావా? అక్కడ ఏమైనా హోటల్లో తింటావా? ఏ సర్ది పెట్టుకున్నాయి ఇలా ఇదేంటి సర్ది పెట్టుకున్నా ఇక పోతాయి పోతాయి ఇక ఇట్లా ఇట్లా మరి దోలుకుంటే వెళ్తా అని చెప్పేసి చూస్తున్నాయి. సరే సరే కానీ మర్చిపోకు బాబుకు పైసలు అప్పయిపోయింది మంచిగా ఉండదు. ఏ కదా పైసలు పోతాయి కడదాం. నేను అదే ముచ్చట విచారించడానికి వచ్చాను. నేను నువ్వేమో బండకి రెడీ అవుతున్నావు దానికి ఏదన్నా ఓ మర్యాద కొద్దిగా మాట్లాడు ఉన్నదా లేదా? ఆ చేతులకి వెళ్ళి ఈ చేతులు పడితే ఓడానేగా అన్న గట్టని మాట్లాడుతున్నాయి. గంట పెద్ద మాటలు మాట్లాడబడుతుంది కడతానే పైసలు వాయిదా నిందే నాకు కూడా తెలుసు. ఇక్కడ వచ్చేటిన్నాయి అవి వచ్చినాక తీసుకొచ్చి కడదాం. ఎటుపోతాయి పైసలు కడతావు కదా నీకెందుకు బాధ? సరే సరే అవి నువ్వు అన్నుంచి తెస్తావో ఎన్నుంచి తెస్తావో కానీ తెచ్చైతే మొత్తం కట్టేయాలి మనం. ఆయన ఊకోడు మరి. ఏ కడదాం కదా పైసలు కడదాం. ఏం కాదు పో ఎల్లుండి వరకు తీసుకొచ్చి తప్పో తీసుకురా. నమస్తే రావాలు. నమస్తే బాబు. ఎటుకైనా ఇప్పుడు ఎటుకా లేవు ఇక్కడ అడిగితే పొలం కాడికి వెళ్ళని చెప్పన్నారు. ఇక కదా ఈ పొలం కాడికి వచ్చినా ఇక పొలం కోతకు వచ్చింది కదా ఇక ఈ తట్టు అంత షాపు ఉందా లేదా అని చూస్తున్నాను. ఏమయ్య పిల్లని అడిగినా సంవత్సరం అయిపోయి మనం అడుగుతున్నాం వారం కింద అంటే అడిగిన ఇతర అట్నే ఇక నాకు ఒక డేట్ చెప్పు. నేను అక్కడ మా నువ్వు డేట్ ఇస్తా డేట్ ప్రకారం నేను మాట ఇస్తా ఇస్తే కరెక్ట్ వారం వరకు ఇస్తా నేను అక్కడ మాట ఇస్తా మరి వారం అంటే సరే ఇస్తుంది మరి వారం పక్కనే కదా పక్కనే సరే నేను కూడా అలాగ మాట ఇస్తా సరే సరే మరి వారనాడి నేను అక్కడ మాట ఇచ్చిన నువ్వు ఇవ్వకుండా మంచిగా ఉండదు కదా వారం వారం ఖచ్చితంగా మరి పోతున్నా సరే నడుతుందా? మంచిగా మంచిగా నడుతుంది. ఇక కొద్దిగా పైసలు అవసరం ఉండి ఇక నీ దగ్గరకు వచ్చిన నేను. ఇక నాకు పైసలు అదే ఇబ్బందులు ఉన్నాయి గందు గురించి వచ్చిన. మరి కొన్ని పైసలు కావాలా మరి నువ్వు ఇస్తావా మరి ఏం సంగతి అని వచ్చిన. ఎక్కడిని అబ్బ పైసలు షాప్ అంటే పెట్టినా కాంపిటీషన్ తంద ఉన్నది మొత్తం లాస్ అయినా బాగా ఇబ్బంది అవుతుందే. ఏ సుధాకర్ పటేల్ దగ్గర మొన్న 100,000 రూపాయలు కావాలంటే రాయవాలని ఇప్పించిండు అదే ఇప్పుడు మేడం. నమస్తే భయనా పైసలు రెడీ అయినా మరి వారం పెడితే మరి ఆయన నా దగ్గరికి వచ్చిండు. ఈ రెడీ అంటే ఇక ఆడ కొంచెం అడిగినా చూసినా ఇక్కడ దొక్కులేవు కొంచెం వారం ఆగిపోయి అని చెప్పలేదే చూడలేవు అయ్యో కొద్దిగా. ఆయన పొలం కాడికి వచ్చి కోపానికి వచ్చిండు. ఇక వారం రోజులు వాయిదా వారం వారం అనుకుంటే ఇట్నే పోతుంది. ఇక ఆయన చూస్తేనే నాకు భయం అవుతుంది నాగరాజు. ఇక నువ్వు అది ఎట్లా చేస్తావు నాకు పైసలు తెచ్చేయాలి నువ్వు అంతే నేను ఆయన కట్టాలి. ఇక కాదే మరి కొద్దిగా అడిగి చూడలేవు మరి కొంచెం కాగితం దింపి పెట్టుకోమని చెప్పు. మరి కాగితం దింపి పెట్టుకుంటే అట్లా కొద్దిగా కాగితం పెట్టుకుంటూ అది ఇది ఆయన ముఖం చూస్తేనే అర్థమవుతుంది. ఆయన అనటానికి నాకు భయం అవుతుంది. నువ్వు ఏ చేత తీసుకున్నావో ఆ చేత ఆయన కప్ప చెప్తే అయిపోతుంది. మొత్తం మీద అయితే నువ్వు పైసలు తీసుకొచ్చి కాగితం ఇంత ఖచ్చితంగా ఇప్పటికి ఖచ్చితంగా అంటే మరి ఏం చెప్తావు ఎన్నో ఆయుధాలు అయిపోయి ఇక ఇప్పుడు ఆయన చూస్తేనే నాకు పాను భయం అవుతుంది బాగా. సరే మరి రేపు ఇట్లా చూస్తుంది ఇక చూస్తే ఇక తీసుకొచ్చి అయితే చూసుడు పెట్టకు నాకు తీసుకొచ్చి ఈ పైసలు అల్లుడు. మరి ఏమైంది గట్లెట్లయింది మరి ఏం చేసుడు మామా? సరేసినానికి షాప్ పెట్టుడైనా షాప్ పెట్టిన చేసినంతా మొత్తం అది బాగా లాస్ అయిపోయినా ఇటు కాకుండా అయిపోయింది. సరే లేదు పైసలు అడగడక నేను ఏమనుకోకు మామా నాకు మనసు మంచి లేదు నేను పోతున్నా. సరే ఓకే ఓకే సరే ఏం చేస్తాను నువ్వు ఏం కథ ఏం నడుతుంది బండి ఎక్కడ నడుతుంది చాలా చాలా ఏం సాయంత్రాలు ఏం చెప్తారా మరి పోతే చెప్పు ఇక బండి మనమే పెడదాం. కాదు ఇక క్వశ్చన్ చెప్పనా ఇక నువ్వు దున్నిందేనా ఇక మరి ఓలత్తరిక. నమస్తే రాలు. నమస్తే. ఏమైనా వారం అయిపోయా పైసలు? ఆ పిల్లాడు వారం అయినాక ఇస్తా అన్నాడే ఇక తెచ్చిస్తుంది. వారం అంటే ఇప్పటికి 2 వారాలు ఇంకెప్పుడు ఇస్తావు నువ్వు నేడ మాట ఇత్తి అందా తెచ్చిస్తాడే. ఎప్పుడు ఇస్తాను ఇంకా ఆయన పని లేదు నువ్వు ఇస్తా అని చెప్పాను నాకు అంతే. అక్కడికి వెళ్ళి అత్తడు అరే అక్కడికి వెళ్తాడు నా సంబంధం ఆయన చూసి ఇచ్చాడు వారమా ఇస్తాను 2 వారాలే ఇస్తలేడు
మళ్ళీ నువ్వు ఆయనకి సపోర్ట్ చేయబడితే ఇస్తాడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఇంకా కాదు నేను ఇస్తానని నువ్వు మందుల మానం ఇస్తున్నావు అంటే ఏందన్నట్టు ఇది నువ్వు ఇచ్చినాకనే మందులకు ఎందుకు అడుగుతున్నా మందుల అందినాక తెచ్చిస్తావు కదా నీకు పువ్వులు పెట్టి తెచ్చిస్తుంది నీకు పైసలు అందులో నువ్వు ఇప్పుడు ఇవ్వాలి నువ్వు ఇవ్వాలని పోయి ఏదో చేసుకుంటుంది ఇక్కడ మరి ఏం చేస్తావు చేయిపో మరి నాకు అక్కడ అందరినీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయని కత్తానా మరి ఏం చేయొచ్చు రా ఆ పిల్లాడు గడ్డి కోసం గడికి వచ్చి కొన్ని పైసలు కావాలని అంటే ఇప్పించిన ఇప్పించిన కర్మానికి ఇప్పుడు నాకు ఈ వచ్చింది మెడకోడు అట్లా బాబు ఇప్పించిన పానానికి మొన్న కూడా గట్టని జరిగింది ఇప్పించినాక మళ్ళీ మా మధ్యలోనే గట్ట తీసే కాలం వచ్చింది ఇక ఏం చేయాలరా మరి ఇక పోయి లైజర్ల షాప్ పెట్టినావు ఈ కనబడుతున్నావు పోతున్నావు పోతలో ఏ పోతున్నానా షాప్ పోతున్నా నడుతుంది మంచిగా ఉంటాను ఎప్పుడు చూసిన ఈ కనబడుతున్నావు వేళ కొద్దిగా పని ఉండే ఒక పిల్లాడిని పంపించిన నాగరాజు అన్న ఏం సంగతి అంత మంచిది అన్న చెప్పిన ముచ్చట అటే పోతుంది ఇక ఏ అదిగుందే ఆ పటేలు నన్ను గడ రోడ్డు మీద దొరికించుకొని అడిగిండు ఇది పద్ధతి మంచిది కాదు ఇది అది కట్టేయాలి అయిపోయింది ఇక టైం అన్న కడతానా కడతా కడతా అనుకుంటే ఇట్లనే పోతే ఇది ఎవరు మంచిగా ఉండదు అన్న కడతానా నేను మందిలే నేను అడిగేది 15 రోజులు అన్నావు 8 రోజులు అన్నావు ఎప్పుడు చూసినా కానీ 2 రోజులు గడతనే ఉన్నది ఇది కాదు వ్యవహారం నన్ను అడుగుతుంటే ఆయన రోడ్డు మీద దొరికించుకొని అడిగాడు నాకు ఇజ్జత అనిపించింది నువ్వు ఈ పని చేయకు నువ్వు అసలు నువ్వు ఎక్కడ చూస్తే గక్కనే కనబడుతున్నావు అసలు నీ చాపు ఉందా లేదా ఇది ఏ చెప్పవు అసలు నీ చాపు లేనట్టే ఉంది నా అందాకైతే చూసిన ఆయన ఇప్పించిన కర్మానికి ఇవో నన్ను ఆట పట్టిస్తుండే ఇది కథ ఇవ్వడం మెస్తాడు ఇది ఏ ఇయ్యాలి నాగరాజు నువ్వు పైసలు గిట్లేదు ఇట్లా ఎట్లుంటే మా మంచిగా ఉండదు మాట మరి నేను ఇయ్యాలంటున్నా ఇస్తాను ఇంకే మందిలే అడిగేది మందిలో తగ్గిస్తారే మందిరే కాకపోతే నీకు ఇంట్లో ఖర్చు అడుగుతారు అనుకుంటున్నావు లోపల లోపల చూడకముందు అడుగుతారు అనుకుంటున్నావా ఇచ్చిన కడ ఎక్కడైనా అడుగుతాడు మనిషి కలిసిన కడ నన్ను అక్కడ పటేలు ఇజ్జత్ ఇస్తుండు రోడ్డు దొరికించుకొని నన్ను అడిగిండు ఆడ మంది లేరా నా ఇజ్జత్ పోలేదా ఏంటిది ఇది ఆ రోజు అనుకుంటే ఇవన్నీ గడుపుడు ఏందన్నట్టుది అసలు నీకు చాపు ఉందా లేదా నన్ను ఇది ఏంది ఇది బుదరకించుకుంటా పోతున్నావు నువ్వు ఊకే కడతావా కట్టావా అసలు పైసలు అయితే నేను కట్టండి నాన్న ఇప్పుడు 2 రోజులు ఆగుంటే అవుతాడు అన్న ఇట్లా 2 రోజులు ఆగుంటే అవుతాడు మందిలో పోయి మందిలో అడుగుతాడు ఇజ్జత్ ఇస్తాడు ఊకే బాపు ఇక మందులు ఏంది అడుగుతాడు ఒక 2-3 రోజులు ఆగు కడతా అంటుండ చూడండి ఎన్ని 5 అలవేనాయి ఏం చేయమంటావు ఇక కడతా అంటుండే ఇప్పుడు ఇక మందులు అడుగుతున్నా ఆయన కూడా సపోర్ట్ అవుతలేదు కానీ ఇక కడతారట ఒక 3 రోజులు ఆగి నేను ఒకటి ఇప్పించిన మానానికి నేను ఆయనతోటి మాటలు పడుతున్నా ఈయన ఇస్తా అనుకుంటే ఇట్లనే పోతుండు ఇది ఇప్పించిన మానానికి నేను ఏం చేస్తుండే చెప్పానువి ఏ నాగరాజు ఈ మందుల మానం తీసుకుంటూ నేను చెప్పాను పైసలు పట్టాయి ఈ మందుల మానం పోగొట్టట్టుగా పైసలు ఉంటాయి నువ్వే కాడ ఎక్కడో తీసుకొచ్చి నేను కట్టనే ఇక నేను కట్టంటే కట్ట నేను మందులు అడిగిండు నేను కట్టాలి కట్ట నేను నేను కట్ట ఏం చేస్తావు చేసుకోపో నేను కట్టబో ఏం చేస్తావు చేసుకోపో అన్న నేను కట్టాను నాని కడతా అన్నారా అవుతలేడు ఈ మందిలో కట్టుకుని ఇంత మందిలో కట్టుకుని అడుగుతున్నాడు ఎట్లా చెప్పు ఇక ఇంత మందిలో అడగచ్చా అడగచ్చా తమ్ముడు నువ్వు కట్టాలి పైసలు అయితే మాత్రం కట్టాలి అరే కడతానే పైసలు కట్టడం నేను తిన్నది కాదు తాగింది కాదు నడమ ఏదో ముఖం చూసి ఇప్పించిన ఇప్పించినందుకు నా ఇజ్జత పోతుంది లోపల ఆవేశం మనిషికి ప్రాణం ఉండి పనిచేది కాదు తెల్లవాళ్ళు చేసుకుంటారు గిట్టలు పెట్టుకుంటారు పైసలు కట్టుతాము నువ్వు పైసలు కట్టినాక ఏదైనా మాట్లాడారు కానీ ఇప్పుడు అన్న నేను అర్థం అంటున్నా నేను అర్థం అంటలేను కదా నీకు అర్థం అంటున్నా కాదు నీకు చాపు ఉన్నదా లేదా నాకైతే ఇంత అర్థమైతే చాపు పేరు మీద తీసుకొని పోయి నువ్వు పైసలు నువ్వు అన్ని చాపు ఉన్నదా లేదా అన్న షాప్ ఉండేదే కొంచెం గిరాక అడ్డి అవుతుంది సరిగ్గా గిరాక అయితే లేదు ఒక 1 నెల రోజులు ఆగమన్నా 1 నెల రోజులు ఆగమంటే అవుతలేడు మందిలో పట్టుకుని అడగబట్టే 1 నెల రోజులు ఆయుధ పెట్టిండు బరాబరే పెట్టిండి కానీ ఆ నెల గడిచిపోయిందే ఆ నెల మీద ఇప్పుడు 5 రోజులు అయింది ఇక ఆ మనిషి నన్ను ఊకుంటారా నేను ఇప్పించిన కదా ఊకుంటా ఇప్పుడు మళ్ళీ నేను ఆ చిక్కడ అడుగుడు ఊకే ఆయన ఆయన ఇంటికి వచ్చుడు నేను ఈయన ఇంటికోడు ఇదేమైనా న్యాయం ఉంటుంది ఇది ఎట్లా తీసుకున్నావు అట్లా ఇచ్చి పోవాలి కదా అది పద్ధతి మంచిగా ఉంటుంది లేకుంటే ఎప్పుడు నేను ఇటు పోతేనే ఉంటాను నువ్వు అటు పోతేనే ఉంటావు నట్టడం ఇద్దరం దొంగల మంది నువ్వు ఆ మనిషికి ఇయ్యంటలేను ఇంత మంది పట్టుకుని దొంగ దొంగ అనబడి ఎట్లా చెప్పు ఇంతమంది చూతురు ఇంతమంది దొంగ అనబడి నన్ను ఎట్లా చెప్పు అసలు నేను దొంగ అంటలేను ఇద్దరం దొంగలమైతున్నావు అని అన్న ఇప్పించిన కర్మానికి ఎట్లున్నది ఇప్పుడు నాకున్నది మెడకు ఊరితాడు నీకేంది మంచిగానే ఉన్నాడు నేను ఇస్తా అనుకున్నా నేను ఇప్పుడు ఇయ్యపో ఇంతపో ఇంత అడిగిలో తీసుకోపో అడిగిలో తీసుకోపోయి అడుగుతా నేను ఇయ్య
ఇక దోస్తానన్న కాడ మంచిగా ఎట్ల మీద అట్లా ఉండాలి. దాన్ని మాత్రం మళ్ళీ తేడా చేసుకుంటే మాత్రం ఉప్పు కూడా ఉంటుంది ఒకళ్ళకు. నేను దెయ్యా, నేను ఇయ్యా, నేను ఇయ్యా. ఆ దోస్తులు దోస్తులు ఎందరో ఉంటారు ఇవ్వనికి ఇయ్యారు. ఇక నేను ఇయ్యా నాగరాజు, ఇది దోస్తాన్ లోపల నీకు ఇప్పించినందుకు ఇక నాకు సరైన బుద్ధి చెప్పినాను. నీకు ఊళ్ళే ఉప్పు కూడా ఉంటుంది ఇక ఇట్లా చేస్తే. ఇక దోస్తాన్న కాడ ఇక నువ్వు బరాబరి బుద్ధి చెప్పినవా నాకు. ఏం దోస్తే దోస్తు ఇలా కాపాడినా నాకు ఈ మంది అడిగిన పైసలు దోస్తులా కాపాడు దోస్తు దోస్తు అంటున్నావు. ఇంకా నెయ్యి చెప్పు రాజు. చూడే దోస్తాన్ లోపల నేను పైసలు ఇప్పించిన, ఇప్పించినందుకు ఇప్పుడు నాకు సరైన బుద్ధి చెప్పిండు. ఇక నేను ఇయ్యపో అంటుండు. ఇక చూడు ఇక కథ ఎట్లుందో మీరే ఆలోచించు రా సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోర్దార్ జోక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అప్పు తీసుకోండి, తప్పు లేదు కానీ అవి తిరిగి కట్టండి. ఓకే, నా తరగ నడవడ తిప్పలవాడ గుర్రీ.